Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Antarvedi Radham, Yala Kalipoindi, Yadadiga, Yetu Telchani, CBI. తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రథం మంటల్లో కాలిపోవడం అప్పట్లో కలకలం రేపింది. రాజకీయంగానూ విమర్శలు ప్రతి విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. అయితే ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయింది. కానీ అంతర్వేది రథం ఎలా కాలిపోయిందో మాత్రం ఇంతవరకు తేలలేదు. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ అప్పట్లో ఆందోళన చేపట్టిన వివిధ పార్టీలు సంఘాల నేతలు ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడడం లేదు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించి సరిపెట్టుకుంది. ఆ తర్వాత కొత్తగా రథం సిద్ధం చేసి ముఖ్యమంత్రితో ప్రారంభింపజేయడం వరకే పరిమితమైంది. సిబిఐ ఇప్పటి వరకు ఈ కేసు విచారణ చేపట్టిన దాఖలాలు లేవు. కనీసం దర్యాప్తునకు అనుగుణంగా కేసు నమోదు చేసేందుకు కూడా సిబిఐ సిద్ధం కాలేదు. దాంతో అంతర్వేది రథం కాలిపోవడం వెనుక అసలు గుట్టు మాత్రం నేటికీ ఎవరికీ అంతుపట్టిన వ్యవహారంగానే మిగిలిపోయింది. 2020 సెప్టెంబర్ 5 అర్ధరాత్రి దాటిన తరువాత అంతర్వేది రథం మంటల్లో కాలిపోయింది. దానిని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీస్ ఫైర్ సిబ్బంది స్పందించిన అప్పటికే రథం కాలిపోయింది. సుదీర్ఘకాలంగా అంతర్వేదిలో ఏటా కళ్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఉపయోగించే రథం మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తొలుత ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని ప్రకటించారు. కానీ ఆ తరువాత తేనె సేకరణలో జరిగిన ప్రమాదంగా అనుమానించారు. కారణాలపై ఆ తర్వాత అనేక ప్రచారాలు కూడా జరిగాయి. ఈ ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పరిశీలించారు. పలువురు మంత్రులు కూడా వెళ్లారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు. వారిలో అంతర్వేది ఆలయ సిబ్బంది కూడా ఉన్నారనే ప్రచారం సాగింది. విపక్షాలు ఆందోళన చేశాయి. బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో చలో అంతర్వేది వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళనల సమయంలో కొంత ఉద్రిక్తత ఏర్పడడం, స్థానికంగా ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలపై రాళ్ల దాడికి కొందరు యత్నించడంతో కేసులు కూడా నమోదయ్యాయి. కొందరు నిందితులను అరెస్ట్ చేసి జైలు కూడా తరలించారు. అంతర్వేది రథం ఘటనకు ముందు నెల్లూరు జిల్లాలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో రథం కాలిపోవడం, దానికి ముందు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సహా పలు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం జరగడం వంటి ఘటనల క్రమంలో అంతర్వేది రథం ఘటన పెద్ద వివాదంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా అన్ని పార్టీల నేతలు ఈ కేసులో సిబిఐ విచారణను డిమాండ్ చేశారు. రథం ఘటన ఓ కుట్రగా బీజేపీ అనుమానించింది. దాంతో చివరకు ఏపీ ప్రభుత్వం ఈ కేసులో సిబిఐ విచారణ కోరింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో గత ఏడాది సెప్టెంబర్ 10 ఏపీ డీజీపీ కార్యాలయం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. అంతర్వేది రథం కాలిపోయిన ఘటనపై సిబిఐ దర్యాప్తుని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు సిబిఐ ఈ కేసులో జోక్యం చేసుకుంటుందని అంతా భావించారు. సిబిఐ దర్యాప్తు చేపడితే రథం కాలిపోవడానికి కారణాలు వెలుగులోకి వస్తాయని ఆశించారు. కానీ సిబిఐ మాత్రం అడుగు ముందుకు వేయలేదు. సకాలంలో కేసు దర్యాప్తు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఈ కేసులో ఆధారాలు ఏ మేరకు లభిస్తాయన్నది కూడా ప్రశ్నార్థకమే. అయితే నేటికీ సిబిఐ ఈ వ్యవహారంలో నోరు మెదపడం లేదు. ఈ కేసు విచారణకు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది కూడా సిబిఐ స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో సిబిఐ ఈ కేసుని వేగంగా విచారించాలని ఏపీ ప్రభుత్వం నుంచి కూడా కోరిన దాఖలాలు కూడా తర్వాత లేవు. సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేసిన విపక్షాలు కూడా మౌనం పాటిస్తున్నాయి. హిందూ ధార్మిక సంఘాలు కూడా దానిని విస్మరించినట్లు కనిపిస్తోంది. రథం కాలిపోయిందనే బాధ కన్నా దానిని రాజకీయంగా వాడుకోవాలని చూసిన వివిధ పార్టీల వైఖరి వల్లనే ఈ వ్యవహారం ఎటూ తేలలేదు. అసలు కారణాలు ఏమిటన్నది తెలియాలంటే దర్యాప్తు జరగాలి కదా. ఏపీ పోలీసులు సిబిఐకి అప్పగించేశామన్నారు. సిబిఐ వాళ్ళు స్పందించలేదు. ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు. కనీసం సిబిఐ ఎందుకు ఈ కేసు తీసుకోలేదని బీజేపీ కూడా అడగడం లేదు. జనసేన అప్పట్లో హడావిడి చేసింది, కానీ ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం కాబట్టి నోరు మెదపడం లేదు. టీడీపీ కూడా తొలుత విమర్శలు చేసినా ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారం ఇక జనం మర్చిపోవడమే మంచిదన్నట్లుగా అధికార వైసీపీ ఉంది. దాంతో అంతర్వేది రథం కాలిపోవడానికి కారణాల వెనుక అసలు మర్మం మాత్రం బయటపడలేదు.